ఉపాధ్యాయులకి ఉపయోగపడే వివిధ రకాల యాప్ల వినియోగము మరియు ఆన్లైన్ సర్వీసెస్కి సంబంధించినటువంటి వీడియోలు అప్డేటెడ్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం అప్డేట్ అయినటువంటి ఐఎంఎంఎస్ యాప్లో కొత్తగా వచ్చినటువంటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకున్నటువంటి ఐఎంఎంఎస్ యాప్ వర్షన్ వచ్చేసి 1.4.3. మనము ఎప్పుడైనా సరే ఐఎంఎంఎస్ యాప్ అప్డేట్ అయింది అంటేనే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే పాత వర్షన్ని అన్ఇన్స్టాల్ చేసి తర్వాత మళ్ళీ కొత్త వర్షన్ని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ మన దగ్గర ఉన్నటువంటి పాత ఐఎంఎంఎస్ అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత కొత్తది ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్గానే మనకు కొత్త వర్షన్ అనేది వస్తుంది. కొత్త వర్షన్ వచ్చిన తర్వాత ఒకసారి మనం వర్షన్ చెక్ చేసుకున్నామంటే అది కొత్త వర్షనా కదా తెలిసిపోతుంది. ఇప్పుడు మనం ఈ కొత్త వర్షన్లో వచ్చినటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఒక పాఠశాలకు సంబంధించిన ఐడి నెంబరు పాస్వర్డ్తో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన వెంటనే మనకు చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు అక్కడ ఏమవుతుందంటే హెచ్ఎఫ్ కాంటాక్ట్ నెంబరు అడుగుతుంది. అక్కడ ఏంటంటే వన్ టైం వెరిఫికేషన్ అన్నట్టు, అదేంటంటే మన మొబైల్ నెంబర్ను అంటే హెచ్ఎఫ్ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇచ్చేసినామంటే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఈ ఐఎంఎంఎస్ యాప్లో మనకు కొత్తగా వచ్చినటువంటి ఫీచర్స్లో రెండు రావడం జరిగింది. ఒకటి సిసిహెచ్ రిజిస్ట్రేషను, తర్వాత ఆయా రిజిస్ట్రేషన్. ఆయా రిజిస్ట్రేషన్ అనేది ఆల్రెడీ ఉంది, అయితే దానికి కొన్ని వివరాలు అనేది యాడ్ చేయడం జరిగింది. అలాగే సిసిహెచ్ రిజిస్టరు ఏమేమి డీటెయిల్స్ అడిగారు, ఎలా రిజిస్టర్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ జగనన్న గోరుముద్దలేకి వెళ్ళాలి. ఈ జగనన్న గోరుముద్దలేకి వెళ్తే మనకు సిసిహెచ్ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఓకే, ఆ విధంగా ఓపెన్ చేసిన తర్వాత హెచ్ఎం సర్వీసెస్కి వెళ్ళాలి. ఇందులో లాస్ట్ ఆప్షన్ చూడండి, సిసిహెచ్ రిజిస్ట్రేషన్. ఈ సిసిహెచ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇస్తే మనకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూడండి సిసిహెచ్ నేమ్, అంటే మన పాఠశాలలో వంట చేసే వాళ్ళ పేరు అన్నమాట. వంట మనిషి పేరు అక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళ మొబైల్ నెంబరు, అలాగే వాళ్ళ ఆధార్ నెంబరు. సిసిహెచ్ అంటే వంట మనిషి యొక్క డీటెయిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సిసిహెచ్ యొక్క ఆధార్ నెంబరు, ఆ తర్వాత వాళ్ళ కేటగిరీ, ఆ కేటగిరీ వాళ్ళ ఏ కేటగిరీ కిందకు వస్తారో ఆ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అంటే ఏ క్యాస్ట్ అయితే అక్కడ వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు, అంటే వాళ్ళకు బ్యాంక్ అకౌంటు ఏ బ్యాంకులో అయితే ఉంటుందో ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తేనే బ్యాంక్ నేమ్ ఆటోమేటిక్గా ఇక్కడ బ్యాంక్ నేమ్ దగ్గర పడిపోతుంది. ఆ తర్వాత బ్యాంక్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, అంటే కన్ఫర్మ్ కోసం, అంటే అకౌంట్ నెంబరు ఎక్కడైనా మిస్టేక్ కాకుండా ఉండడం కోసము 2 టైమ్స్ అడుగుతారు. ఆ 2 టైమ్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, సేమ్ అకౌంట్ నెంబరే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈజ్ యాక్టివ్, అతను యాక్టివ్లో ఉన్నాడా లేదంత ముందు మనకు ఆయా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు ఈ విధంగా వచ్చేదన్నమాట. వాళ్ళు ఈ విధంగా మనకు అప్లికేషన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా వంట మనిషి మారారు అనుకోండి, అప్పుడు వెంటనే మనమే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఈజ్ మళ్ళీ ఈ అప్లికేషన్లోకి వెళ్ళేసి ఈజ్ యాక్టివ్ అని దగ్గర నో అని పెట్టేశామంటే తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా మనకు ఒక ఉపయోగకరమైనటువంటి ఫీచర్ అని చెప్పచ్చు. ఇప్పుడు ఈజ్ యాక్టివ్ దగ్గర ఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాము, ఈ విధంగా సెలెక్ట్ చేస్తాము. ఆ తర్వాత వాళ్ళు జాయినింగ్ డేట్, ఎప్పటి నుంచి వాళ్ళు జాయిన్ అయ్యిందారో ఆ జాయినింగ్ డేటు వేస్తాము. ఆ తర్వాత సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడు, ఈ సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడు, పిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ అనేటివి మనకు తెలియకపోతే మనకు మన యొక్క ఎంఆర్సీలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. లేదా సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడు ఇలాంటి కావాలంటే కొన్ని లింకులు ఉన్నాయన్నమాట సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళేసి అక్కడ లింక్లో ఆ సిసిహెచ్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళ వెండర్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా కూడా మనము సెర్చ్ చేసి కనుక్కోవచ్చు అన్నమాట. ఆ విధంగా సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడు, పిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ రెండు ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోటో తీసేసి సబ్మిట్ చేస్తే ఈ సిసిహెచ్ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సిఎఫ్ఎంఎస్ పిఎఫ్ఎంఎస్ రిజిస్ట్రేషన్ కోడ్స్ ఈ వెండర్ కోడ్స్ మాత్రం మీకు తెలియకపోతే ఒకసారి మీ ఎంఆర్సీని సంప్రదించినట్లయితే అక్కడ వాళ్ళు ద్వారా మనకు ఆ నెంబర్ అక్కడ వేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము సిసిహెచ్ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తాము. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత చేశామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పేరు ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అవుతుంది, ఒకవేళ వాళ్ళు
మానేశారనుకో, సడన్ గా వాళ్ళు ఏం చేస్తారంటే వేరే సమ్ రీజన్స్ వల్ల వాళ్ళు వంట చేయడం మానేస్తారు. అప్పుడు వేరే వాళ్ళని మనము ఎంటర్ చేసుకోవాలంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఆ పేరు మీద క్లిక్ ఇచ్చేస్తే అక్కడ యాక్టివ్ ఇన్యాక్టివ్ యాక్టివా ఎస్ఆర్నో ఉంది కదా, అక్కడ నో పెట్టేసామంటే మళ్ళీ ఇక్కడ ఈ విధంగా ప్లస్ మార్క్ వస్తుంది. అప్పుడు వేరే వాళ్ళని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనము సిసిహెచ్ ను రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. ఇప్పుడు అలాగే ఆయాని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆల్రెడీ ఆయాని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో మనకు తెలుసు, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాం. అయితే కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయా కావాలంటే టీఎంఎఫ్లోకి వెళ్తాం. ఆ టీఎంఎఫ్లోకి వెళ్తే ఆ టీఎంఎఫ్లో చూడండి హెచ్ఎం సర్వీసెస్లోకి వెళ్ళాలి. హెచ్ఎం సర్వీసెస్లోకి చూడండి రెండో ఆప్షన్ ఆయా రిజిస్ట్రేషన్. ఆయా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. అంటే వీళ్ళు మనకు యాక్టివ్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద క్లిక్ ఇస్తాము, ఆ పేరు మీద క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే సేమ్ అక్కడ సిఎఫ్ఎంఎస్ వెండర్ కోడ్ వేసేస్తాము, ఫోటో తీసుకొని సబ్మిట్ చేసేస్తాం. ఒకవేళ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈజీగా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈ పేరు కలిగినటువంటి ఈ ఆయా వచ్చేసి ఇక్కడ మనకు మానేసి వేరే వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఈ పేరు మీద క్లిక్ ఇచ్చేస్తాము. ఇక్కడ ఇచ్చేస్తే ఏం చేస్తామంటే ఈజీ యాక్టివ్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తామంటే నో అని క్లిక్ ఇచ్చేస్తాం. నో అని క్లిక్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టేస్తే మళ్ళీ ఏం చేస్తామంటే వేరే వాళ్ళను ఎంటర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే, ఈ విధంగా మనము ఈ ఆయా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అలాగే మార్క్ కావాలంటే చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము ఈ ఆయాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా కొన్ని ఫిల్ చేసిన్నాం, కాకపోతే ఎక్స్ట్రాగా కొన్ని ఇచ్చిన వాళ్ళ యొక్క కేటగిరీ ఏంటి, అలాగే సిఎఫ్ఎంఎస్ ఎంటర్ కోడ్ వాళ్ళ ఫోటో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, మిగతావన్నీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముందే మనము చేసేసున్నాం. ఓకే, ఈ విధంగా మనము ఈ ఆయా యొక్క రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.